నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి అట్ల తద్దు ఉందండి ఈ నెలలోని మరి అట్ల తద్ది అసలు ఎలా వచ్చింది దీనికి సంబంధించి ఏదన్నా పురాణ ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా రమగారు పురాణగా అదే చెప్తారు నోములు కదా అట్ల అనేది నోము కొన్ని ప్రాంతాల్లో బాగా చేసుకుంటారు విరివిగా తెలంగాణ ప్రాంతంలో తక్కువే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చేసుకుంటారు ఈ ప్రాంతపు ఆచారంగా లేదు అది అక్కడ ఆచారం మరి తమిళనాడులోనూ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు తదియ అట్ల తదియా అంటే మనకు ఉండ్రాల తది కూడా ఒకటి ఉంది కదా అవునవును ఉండ్రాలు చేసుకునే తది వేరు ఈ తది వేరు తదియా అంటే తృతీయ ఇది ఎప్పుడు పౌర్ణమి వెళ్ళిన తర్వాత మూడో రోజు ఏంటంటే అమ్మవారికి గౌరీదేవికి గౌరీదేవి అంటే పార్వతీదేవి మహేశ్వరిని భర్తగా పొందగోరి ఏదైనా ఒక నో వ్రతం చెప్పమని అడిగితే నారద మహర్షి ఉపదేశించాడు ఈ అని చెప్తారు ఈ వ్రత కథకి స్త్రీల వ్రత కథలు చాలా ఉంటాయి బోల్డ్ అని వ్రతాలు ఉన్నాయి ఆ వ్రతాల్లో ఈ అట్ల తద్ది వ్రతం కూడా ఒకటి ఇవి అంటే ప్రాంతాల వారీగా తర్వాత కమ్యూనిటీ పరంగా కూడా కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి ఒక్కో కమ్యూనిటీలో ఒక్కో రకంగా ఉంటుంది కొన్ని చోట్ల ఏమో పది సంవత్సరాలు ఈయన వ్రతం చేసుకుని నోము చేసుకుని పదకొండో సంవత్సరం వాయిన వెళ్ళిచ్చి అంటే ఉద్యాపన చేసుకోవటం పదకొండు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకునే కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి అలా కాకుండా పెళ్ళైన పిల్లకి ఇప్పుడు లాగా పెళ్ళయిన తర్వాత ఏడాది రూపాయలు అట్ల తది నోము ఉంది తీర్చుకోవాలి మళ్ళీ నేను మరుసటి సంవత్సరం కూడా చేసి తీర్చుకోవచ్చు సార్లు అంతే రెండు సార్లు అట్ల తద్దీ నో తీర్చుకోవటం అనే పద్ధతి ఉంటుంది మామూలుగా అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్దీ వీటికి ఏం చేస్తారంటే ముందు రోజు రాత్రి వండిన ఆహారం తింటాం ముందు రోజు సాయంకాలం చక్కగా గోరింటాకు పెట్టుకోవటం ఇళ్ళు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని పిల్ల ఆడపిల్లలు గోరింటాకులు పెట్టుకోవటం ఎక్కువగా కన్యలు తోటి చేయిస్తారు ముత్తైదువులు అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక నోవు ముత్తైదులు కూడా పాటిస్తారు గోరింటాకు పెట్టుకుని రాత్రే వంట అంతా అయిపోయాక మామూలు భోజనాలు అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా వంట చేసి పెట్టుకుంటారు చాలా చోట్ల పులుసు గోంగూర లాంటివి వండుకుంటారు పులుసులు పప్పు తర్వాత పాపాలన్నీ వండి రాత్రి కత్తితో తరగనివి వండుకుంటారు వండుతారు అంటే ఒక్కొక్క ఇళ్లలో ఒక్కొక్కలాగా మాకు తెలియదు అది కత్తో కత్తు తరగద ఉల్లిపాయలు పులుసు చేసుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఉల్లిపాయ కత్తో తరగకుండా ఎట్టా తరుగుతారు చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి ఏమో మరి మన ఊళ్ళలో దొరకద్దు అది తెలీదు ఒక్కొక్క ఇళ్లలో ఒక్కో రకం ఆచారం కమ్యూనిటీని బట్టి అన్నారు కదా ఈ రాత్రి వండిన ఆహారాన్ని పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చక్కగా మొహాలు కడుక్కొని స్నానాలు చేస్తారా చెయ్యరు మీరు చెప్పండి నేను చెప్తాను సద్దన్నం అన్నం ఆ రాత్రి వండిన పదార్థాన్ని అన్నం తినేసేసి చక్కగా తాంబూలం వేసుకుని ఉయ్యాలు ఊగుతారు బయట ఆడుకోవడానికి ఆడపిల్లలు ఆ వెన్నెట్లో ఆడుకోవడానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లవారుజామున పోన్ చేసారే రోజంతా ఉపవాసం ఉంటారు రాత్రికి సాయంకాలం చంద్రోదయం అయ్యాక చవితి కాబట్టి అది కాదు తృతి కదా తదియే కదా తది కాబట్టి మనకేంటంటే చంద్రోదయం అయిపోతుంది పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు కూడా చంద్రుడు గైరుగానే ఉంటాడు ఆ చంద్రోదయం అయ్యాక గౌరీ పూజ చేసి ఒక చక్క ఒక చోట అమ్మవారిని గౌరీదేవిని స్థాపన చేసి గౌరీ పూజ చేసి అట్లని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ అట్లని నివేదన ఏమంటుంది దాన్ని వాయనంగా ముత్తైదుకి వాయనంగా ఇస్తారు అమ్మవారికి నివేదించడము తర్వాత వాయనం ఇవ్వటము ఇట్లా పది సంవత్సరాల పాటు చేసి పదకొండో సంవత్సరం వివాహం అయ్యాక ఇది ఎక్కువ మంది పదకొండు అప మంది ముత్తైదులకి పదకొండు పదకొండు చొప్పున ఇన్ని అట్లు పోసి తర్వాత ఒక అమ్మవారికి పెడతారు లక్కజోళ్ళు తర్వాత ఏమో మంగళసూత్రాలు నల్ల పూసలు అవన్నీ పెట్టి చేసేసుకోవటం అమ్మవారికి చేయటం ఆ వాయినాన్ని ఒక గౌరీదేవిగా భావించి ఒక వ్యక్తి ఒక ముత్తైదుకి ఇచ్చి ఆ నోవు తీర్చుకుంటారు ఇది పద్ధతి దీనికి ఒక కథ కూడా చిన్న కథ చెప్తారు ఆ వ్రత కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి అది నియమం అట్లు వాయిన సాయంకాలం అట్లు నివేదన చేస్తారా ఆ అట్లే తింటారు రాత్రికి ఓకే మా మాకు తెలిసేలా చేస్తారు అంటే మనం ఒక ఐదుగురినో పదకొండు మందినో ముత్తైదులు అనుకుంటాం కదా వారికి ముందు రోజే మనం కుంకుడికాయలతో సహా అన్ని ఇచ్చేస్తాం అంటే ఉద్యాపన చేసేటప్పుడు ఈ విధానం అందరికి ఇచ్చేసి తెల్లవారుజామున మీరు అన్నట్లుగానే భోజనం చేసి స్నానాలు అవి చేసి భోజనాలు పూజ చేసుకుని భోజనాలు చేసేస్తాం పగలంతా ఉపవాసం ఉండటం సాయంత్రం ఆ మొత్తం ఐదుగుల్ని పిలిచి వాళ్ళతో పాటు ఒక పోతురాజు ఒక మగ మనిషిని కూడా పెట్టుకుంటాం అనమాట ఆయన కూడా ఉపవాసం ఉంటారు ఆయన్ని కూడా కూర్చోబెట్టి ఐదుగురు అంటే ఐదుగురు పదకొండు అంటే పదకొండు అందరికి ఆయన మంచానికి అటు ఇటు కూర్చొని ఆయన ఇచ్చినమ్మ వాయిన కూర్చుకున్న అని చెప్పేసి వాయిని విప్పిస్తారు అదే ఇవన్నీ ఏంటంటే ప్రాంతాలను బట్టి బట్టి కూడా మారిపోతుంది ఇందులో చాలా సూక్ష్మంగా ఉన్న వ్యవహారం ఏంటంటే అట్లు అనగానే ఏం చేస్తారు మినపప్పు బియ్యము మినుములు రాహు యొక్క గింజలు బియ్యము చంద్రగ్రహానికి సంబంధించిన వస్తువు ఈ రెండిటితో చేసిన అట్లు కుజగ్రహానికి అత్యంత ప్రీతి అట కుజుడికి ప్రీతి సావ కాబట్టి ఈ కుజగ్రహానికి అనుగ్రహం వచ్చేలాగా ఈ అట్లని అమ్మవారికి ఇవ్వటము చూపించటము మనం భోజనం చేయటము ఎవరికైనా ఇవ్వటము వల్ల ఏమవుతుంది కుజగ్రహ శాంతి జరిగి కుజదోషపు ఇబ్బందులు ఏమైనా ఉంటే వివాహానము వివాహము సంతానము ఈ రెండిటికి గర్భధారణకి వచ్చే ఇబ్బందులు కుజుడి వల్ల వస్తాయంటారు అందుకని ఈ ఇవ్వడం వల్ల కుజుడు శాంతిస్తాడని వివాహం తొందరగా అవుతుందని ఒకటి వివాహం కాని వాళ్ళకి గర్భధారణలో ఇబ్బందులు ఉంటే గనుక గర్భ దోషాలు తొలగలుగుతుందని ఈ పని చెప్తారనమాట ఈ అట్లు వాహనం ఇవ్వటం వల్ల గర్భానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే ఋతువుల్లో వచ్చే సమస్యలు కూడా ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ వల్లే కదా గర్భధారణ సమస్యలు ఈ సమస్యల నుంచి తప్పుకోవడం కోసం ఇది చేయాలని చెప్తారు ఇది సుదీర్ఘకాలం చేసే వ్రతమే వీళ్ళల్లో ఉంటే ఎవరింట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పెళ్లికి ముందు చేసే అలవాటు లేదనుకో పెళ్ళైన తర్వాత ఆటల తద్దు నోవులు ఉన్నాయని ఆ నోవులు ఈ రోజుని తీర్చుకోవటం ఉద్యాపనం తీర్చి చేసుకోవటం దీనికి ఒక చిత్రమైన చిన్న కథ చెప్తారు ఓసారి ఓ రాజుగారు అమ్మాయి మంత్రిగారు అమ్మాయి పురోహితుగారమ్మాయి సైన్యాధిపతి అమ్మాయి నలుగురు అమ్మాయిలు ఆటల తద్ది నోవు నోచుకున్నారు అట్ల తద్దీ నువ్వు వస్తే మంచి అందమైన మొగుడు వస్తాడని శాస్త్రం మ అందమైన భర్త తప్పించాలంటే అట్ల తద్దీ నువ్వు నోచుకోవాలి అని అయితే పగలల్లా ఉపవాసం ఉండాలి సాయంకాలం ఎప్పుడు చేస్తారు చంద్రోదయం అయ్యాక ఉమాదేవిని గౌరీదేవిని పూజ చేస్తారు ఉమాచంద్రోదయ వ్రతం దాని పేరే అది ఉమా చంద్రోదయం కలిపి అయితే ఏమైంది సాయంత్రం నాలుగున్నర ఐదు అయ్యేసరికల్లా కాలం ఆ వాళ్ళ కొంచెం మబ్బుబట్టి కొంచెం చంద్రోదయం ఆలస్యమైంది మిగిలిన అమ్మాయిలు బాగానే ఉన్నారు కానీ రాజకుమారి కొంచెం సుకుమారి కాబట్టి ఇవిడ నీరస రాజుగారి అబ్బాయి ఒక అద్దం చూపించి అద్దంలో తెల్లటి వస్తువు ప్రతిబింబించేలాగా ఉంటే చద్రోదయం అయింది అమ్మాయి ఏదైనా నువ్వు తినేయమని తినిపించేశాట చెల్లెలతోటి చెల్లెల మీద ప్రేమతో తర్వాత కాలంలో వివాహం అయితే మిగిలిన ముగ్గురు అమ్మాయిలకి చక్కగా నవయువకులు అందమైన వాళ్ళు పెళ్ళికొడుకులు వస్తే ఈ అమ్మాయికి వృద్ధ పెళ్ళికొడుకు వచ్చాయి వచ్చాడు నేను అట్లా అట్ల దీని వ్రతం చేశాను చేశాను అయినా కూడా నాకు ఇట్లా వృద్ధుడైన పతి ఎందుకు లభించాడని అమ్మాయి దుఃఖపడుతుంటే పార్వతీదేవి కల్లో కనపడి చెప్పింది ఇట్లా వచ్చేది మీ అన్నయ్య నీ మీద ప్రేమతోటి నీ వ్రతభంగం చేయించాడమ్మా తెలియక తెలిసినా సరే వ్రతభంగం జరిగితే భంగం జరిగినట్టే కాబట్టి నువ్వు వచ్చే సంవత్సరం ఇట్లా ఆశ్వీజ మాసంలో పౌర్ణమి వెళ్ళాక నాలుగో రోజున అట్ల తద్దే నువ్వు నోచుకుని అప్పుడు ఆ అక్షింతలు గను కథ అక్షింతలు నీ భర్త మీద వెయ్యి అతని యువకుడుగా మారతాడని చెప్పిందట అప్పుడు మరుసటి సంవత్సరం ఆవిడ నువ్వు నోచుకుని అక్షింతలు వేస్తే భర్త వృద్ధుడి నుంచి యువకుడుగా మారాడు అదే మనిషి యంగ్గా మారాడు అనమాట ఈ కథని చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలని చెప్తారు అయితే ఈ కథ ఇలా వ్రతల కథల్లో అన్నిట్లలో ఇలాంటివే రకరకాల గాథలు కథలు ఉంటాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అది నా మనకు తెలియదు కానీ ప్రధానమైంది నేను ఇంకొక పాయింట్ ఇందులో నాకు అర్థమవుతుంది అది ఏంటంటే ఈ ఆశ్వేజ మాసంలో తెల్లవారు చావున లేవటం అభోజనంగా ఉండటం ఈ రెండు చాలా మంచివి ఆరోగ్యానికి ఆరోగ్యానికి చాలా మంచిది తెల్లవ లేచి ఆ వెన్నెట్లో లేత వెలుగులో నా తదేనాడు అసలు అర్ధరాత్రి తర్వాత చంద్రుడు ఎంత బాగుంటాడో ఆ వెన్నెల్లో ఆడడం ఉయ్యాల లూగటం ఊగటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అవన్నీ మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తాయి చంద్రుడి కాంతిలో అలా ఆడుకోవటం మంచిది అది స్త్రీల తాలూకు మానసికమైన ప్రశాంతతకి కారణమవుతుంది తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండటం ఉపవాసం ఉండటానికి ఇదొక ప్రక్రియ పాత పద్ధతులే అయినా కూడా ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే పద్ధతులు ఉన్నాయి కదా చక్కగా అందరు గ్రూప్గా ఒకచోట కలిసి ఉండటం కలిసిమెలిసి వ్రతం చేసుకోవటము ఇవన్నీ మంచి పద్ధతులు కదా వాటన్నిటినీ ప్రోత్సహిస్తారు తర్వాత దానం చేయటము వ్రతాలన్నిట్లలో దానాలే ఉంటాయి కదా ఈ అట్ల తద్దినాడు ఇలాంటి పద్ధతి చేస్తారు ఒకవేళ ఇప్పుడు మనం ఇవి అట్లు పోసామా ఇంకో ప్రాంతంలో ఇంకో రకంగా ఏదో ఉంటుంది ఇవే అట్లు మన బియ్యము మినపప్పు కలిపి రుబ్బుకుంటాం ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లులేమో ఈ పప్పు రుబ్బి అట్లు పోసే ప్రయత్నంలో ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైన పండుగ దశ వెళ్ళిపోయాక మూడు రోజులు మళ్ళీ పది పది రోజుల కంటే ఒక వారం అయ్యేసరికల్ ఇది వస్తుంది శుక్రవారం దశమ వెళ్ళింది కదా మళ్ళీ పై శనివారం నాడు అట్లు తగ్గొచ్చేస్తుంది ఎప్పుడైనా అంతేగా ఒకరోజు అటు ఇటుగా రావాలి సో ఇలాంటి వ్రతాలు ఉన్నవాళ్ళు చేసుకోవటం లేని వాళ్ళు సరదాగా ఈ కథ విని ఓహో ఇలా చేస్తారు ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన ఇవి ఉన్నాయి అని తెలుసుకోవటం మన ఇంట్లో లేకపోయినా అట్ల తద్దినాడు చక్కగా అట్లే టిఫిన్గా చేసుకోండి దోశలే అదే కదా అవును టిఫిన్గా చేసుకోండి ఈ తదినాడు కనుక అవి అట్లు లాంటివి తింటే ఎవరికైనా అవి చేసి పెట్టినా కూడా ఎంతో కొంత కుజగ్రహ శాంతి జరుగుతుందని చెప్పబడుతోంది నోవుగా లేకపోయినా సరదాగా అయినా చక్కగా చేసుకోవచ్చు పొద్దున్నే బియ్యం రుబ్బేసి బియ్యం మినపప్పు నానబెట్టి సాయంకాలం నాలుగు గంటలకు రుబ్బినా ఆరు గంటలకు అట్లే ఫ్రెండ్స్ నలుగురు కలిసి చక్కగా అట్లనే పంచుకొని తినొచ్చు వెన్నెట్లో అట్లు తింటాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ తప్పకుండా నమస్తే నమస్తే జీ